ప్రార్థన తెలిపే అసెంబ్లీ నడుపుతున్నప్పుడు ప్రజాస్వామ్యంలో అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఒక వ్యక్తి పేరు తీసుకొని కామెంట్ చేస్తే వాళ్ళకు వివరణ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు ఏం జరిగిందండి? కనీసం ఒక్కసారైనా మైక్ ఇవ్వండి, కనీసం బట్టగలిచి మీదేసినట్టు ముఖ్యమంత్రి గారేమో మోసం చేస్తామంటారు. మరి మేము చెప్పాలి కదా ఏం మోసం చేశాము ముఖ్యమంత్రి గారు అని చెప్పాలి కదా. బట్టి గారు గౌరవ బట్టి గారేమో ఉప ముఖ్యమంత్రి గారు మొహం ఏ మొహం పెట్టుకొని మాట్లాడతారంటారు. మరి ఈరోజు అక్కడ చూస్తూ ఉంటే పార్టీ మారడమే పెద్ద నేరం అన్నట్టు అనుకుంటే మరి ఈరోజు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు? అక్కడ ఎంతమంది ఉన్నారు ఒకసారి చూడండి. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ పార్టీలోకి వెళ్ళి ఏ పార్టీలోకి వచ్చారండి? ఇప్పుడు మరి అక్కడ ఏ మొహం పెట్టుకొని కూర్చున్నారు? ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ, తర్వాత టీడీపీ, తర్వాత కాంగ్రెస్లోకి. మరి ఎట్లా ఏ మొహం పెట్టుకొని కూర్చున్నారు? ఎందుకు చెప్తలేరు? అయ్యో ఆ రోజున సిఎల్పి సంబంధించిన పదవి పోయింది ప్రతిపక్ష నాయకుడిగా పోయిందనే బాధపడుతున్న గౌరవ భట్టి గారు, ఈరోజు మీకు ముఖ్యమంత్రి కావడానికి అవకాశం ఉంది కదా, మీ పార్టీ మీకు పెద్దపీట వేయొచ్చు కదా, అక్కడ కొట్లాడాల్సింది పోయి అకారణంగా ఆడబిడ్డలుగా మా మీద ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పోటీ పడి దుంకారు. సరే మాట్లాడారు, మరి వివరణ అయితే ఇవ్వాలి కదా, అది కూడా ఇవ్వలేదు. మైక్ ఇస్తే చాలు ఏం మాట్లాడతారు అనే భయం మీలో ఉన్నప్పుడు మమ్మల్ని విమర్శించే స్థాయి మమ్మల్ని ఎట్లా విమర్శిస్తారండి మీరు? మరి విమర్శించినప్పుడు మా సమాధానం కూడా వినాల్సిన అవసరం ఉంది. మేము ఒకటి అడుగుదాం అనుకున్నాం ఈరోజు. నేను అయిపోయింది, తెలంగాణ రాష్ట్ర మహిళలందరూ చూస్తూ ఉన్నారు. సాధారణంగా ఎక్కడైనా వివక్ష ఉంటుంది, ఎక్కడైనా తొక్కేద్దామనే చూస్తుంటారు మహిళల్ని. ఈవెన్ చట్టసభల్లో కూడా అదే వివక్ష చూపించాలనే ప్రయత్నం ఏదైతే జరిగిందో ఈరోజు నేనైతే ఫీల్ అయ్యాను. నేను సునీత మేమందరం అనుకున్న ముగ్గురం అసలు అదే జెంట్స్ ఇక్కడ నిలబడి అర్చింటే లేచి సార్ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తుండేమో, మీరు సర్దుకుపోండి, మీరు సపోర్ట్ చేయండి అని. ఈరోజు కనీసం ఒక్కరు కూడా బాధ్యతగా అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా ఎవరు ఇద్దరు గౌరవ శాసనసభ్యులు రిక్వెస్ట్ చేశారు కూర్చోమని తప్పిస్తే, ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మా శ్రీధర్ బాబు గారు ఉన్నారు, ఒక్కరైనా కనీసం ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ ఇది కూడా ఇక్కడ నిజంగా చాలా బాధ అనిపించింది. ఇదే కాకుండా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కూడా మళ్ళీ నిన్నటిదే మాట్లాడడం మొదలుపెట్టాడు. మాకు వివరణకు అవకాశం ఇవ్వకపోవడం ఒకటైతే మళ్ళీ మైక్ పెట్టుకోగానే మళ్ళీ అదే మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇంకొక విషయం, ఒక అడుగు ముందుకేసి నిన్ననేమో కేటీఆర్ గారికి, కేటీఆర్ గారు మీరు ఆయనకు నక్కలను నమ్ముకోకండి, మమ్మల్ని ముంచారు నిన్ను ముంచుతారని మాట్లాడారు. ఈరోజు మాతో ఏం మాట్లాడుతున్నారు? అక్క మీరు వాళ్ళని నమ్ముకోకండి, వాళ్ళు మిమ్మల్ని కూడా ముంచుతారు, వాళ్ళ చెల్లెళ్ళు పంపించున్నాడు. అసలు హాల్లో లేని కవిత గారి గురించి మాట్లాడడం ఏమైనా సంస్కారమా? ఒక ఆడబిడ్డ ఎవరైనా కానివ్వండి, శత్రు కూతురు ఉంటే కూడా ఆడబిడ్డ ఎక్కడన్నా కష్టపడుతుంటే పక్క నుండి మనం బాధపడుతూ ఉంటాం. అయ్యో ఆయన బాధపడితే బాధపడను కానీ ఆ పిల్ల ఏం చేసింది అని బాధపడుతుంటాం. అట్లాంటిది సింపతి లేకపోగా కవిత గారి పేరు కూడా అక్కడ తీసుకున్నారు. నిజంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను, ఎందుకంటే మానవత్వం లేని మాటలు మాట్లాడి ఉండి అనిపించింది. ఎవరికైనా ఏ తల్లిదండ్రికైనా బిడ్డ ఎంత బాధ అనిపిస్తుంది అనేది తెలుసు. అలాంటిది ఈరోజు అకారణంగా కవిత గారి పేరు తీసుకొని మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏం చెప్తాడు కేటీఆర్ గారిని మీరు నమ్ముకుంటే? మిమ్మల్ని అవతల వాళ్ళ చెల్లెల్ని కాపాడుకోలేడు, మిమ్మల్ని ఏం చేస్తాడక్క? మీరు ఇక్కడ ఉంటే నయనకున్నాలని ఇద్దరిని ముందు సీట్లో కూర్చున్న పెట్టినాం, మీరు కూడా నమ్ముకోకండి అని ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటే ద్వంద్వ నీతితోని ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ట్విస్ట్ చేసి మాట్లాడాలని అయితే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి గారు, ఆ ముఖ్యమంత్రి పదవికి ఆ హోదాకి తగదు అని ఇక్కడ